క్యారెట్ దద్దోజనం తయారు చేసుకునే విధానం. అన్నం పొడిపొడిలాడేలాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగుని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని, ఎండుమిరపకాయ 1 వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఇంగువ పొడి వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటూ అల్లం ముక్కలు కరివేపాకు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని, క్యారెట్ ముక్కలు కొంచెం లైట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అవి కొంచెం ఉడికాక స్టవ్ ఆపేసి చల్లార్చుకుని, మనం పొడి పొడిలాడేలాగా ఉడికించుకున్నాం కదా అన్నం, అది పోపులో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అందులో బీట్ చేసి పెట్టుకున్న పెరుగు వేసుకొని, మనకి ఎంత పెరుగు కావాలో అంత వేసుకొని బాగా అన్నంలో పెరుగు కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.